Hi everyone, good evening all of you. Welcome back to my channel and welcome to another vlog. Today is 22nd July 2023 Saturday. Iroju school ki holiday. Statewide ga varshalu baagapadutunnayi kada. Telangana government holiday ichindi. Iroju Hyderabad lo exam unde MSc psychology second year practical exam. Theory class ayipoyindi kada. Daniki sambandhinchina practical exam iroju undi. So Hyderabad vachinam. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అంబేద్కర్ యూనివర్సిటీ లెర్నర్ సెంటర్ ఈ సెంటర్లోనే మాకు థియరీ క్లాసెస్ అయినాయి మేలో ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జామినేషన్ సెంటర్ తను మా బావగారు రాకేష్ తను నాకు సబ్జెక్టు అట్లాగే ఈ బ్యాక్ సైడ్లో వచ్చే ఆరెంజ్ కలర్ స్టిక్స్ అయినా మా బావగారి ఫ్రెండ్ తను మైపాల్కి సబ్జెక్ట్ అన్నమాట సబ్జెక్ట్ అంటే ఇచ్చే ఎక్స్పెరిమెంట్ని వాళ్ళ మీద మనం అప్లై చేసి ఆ రిజల్ట్ చెప్పాలన్నమాట మనం కంపల్సరీ సబ్జెక్ట్ని తెచ్చుకోవాలి ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఎందుకంటే మనం వాళ్ళ మీదనే టెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి 11 to 1 థియరీ ఎగ్జామ్ 1 to 1:45 లంచ్ బ్రేక్ 1:45 నుంచి వైవా స్టార్ట్ అవుతుంది 11 to 1 థియరీ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి దానిలో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది దానిలో షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అట్లాగే లాంగ్ క్వశ్చన్ ఉంటుంది దానికి మనం ఆన్సర్ రాసిన తర్వాత మనకు ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇస్తారు ఆ క్వశ్చన్ని మనం అర్థం చేసుకొని అది దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చెప్తే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇస్తారు ఇది ఎగ్జామినేషన్ హాల్ ఇదే మా క్లాస్ రూమ్ అన్నమాట దీంట్లోనే క్లాస్ అయినాయి అప్పుడు 10 డేస్ దానికి ఆపోజిట్లో ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ ఉంది దీంట్లో చాలాసేపు ప్రిపేర్ అయినాం ఓ 1 అవర్ ముందెళ్ళి ఇది నా రికార్డు రికార్డు అనేది కంపల్సరీ రికార్డు కంప్లీట్ అయ్యి దానికి సైన్ అయితేనే మనం ఎగ్జామ్కి అలవ్ అన్నమాట అప్పుడు సైన్ అయినా ఇప్పుడు మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు ఎవ్రీ సైన్ అయిందా లేదా ఎట్లా ఉంది అనేది ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే వాపసు పంపిస్తున్నారు రికార్డు మాత్రం మస్ట్ అన్నమాట దానిలో టేబుల్స్ కానీ ఇంకా మిగిలిన ఎక్స్పెరిమెంట్స్ కానీ వాళ్ళు చెప్పిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మనం కంప్లీట్గా రాసి ఉండాలి మళ్ళా సేమ్ రేటింగ్ ఉండాలి ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఆ పేపర్స్ కూడా మనం దానిలో అటాచ్ చేసి ఉండాలి అవన్నిటిని చూస్తారు అవన్నీ ఉంటేనే మనకి ఫుల్ మార్క్స్ అన్నమాట ఏది లేకున్నా మళ్ళీ రాయమంటారు సో ఇది నా రికార్డు దీంట్లో 7 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి ఆ 7లో ఒకటి ఇస్తారు ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయినారు లంచ్కి కాసేపు ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ వైవా ఉంటుంది ఇది ఎగ్జామినేషన్ హాల్ క్వశ్చన్స్ అన్నిటినీ రాసి ఒక బాక్స్లో వేసి షఫిల్ చేసి మనకే ఇస్తారు మనం వాటిలోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకుంటే నాకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి డైమెన్షన్స్ ఆఫ్ రిజిడిటీ స్కేల్ రిజిడిటీ మీద ఎగ్జామ్ అన్నమాట బాగానే చేసిన బావగారికి ఎగ్జామ్ పెట్టి చూసిన తన రిజిడిటీ యావరేజ్ వచ్చింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళినాం లంచ్ నుంచి వచ్చిన తర్వాత వైవా స్టార్ట్ అయింది మైపాల్ది నాది ఆల్మోస్ట్ లాస్ట్ నెంబర్స్ మైపాల్ అయిన తర్వాత నా జరిగింది నాది మా బ్యాచ్లో లాస్ట్ నెంబర్ వైవా బాగానే వేసిన అనిపించింది చూద్దాం రిజల్ట్స్ తెలుస్తుంది ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇక్కడ స్క్రీన్ మీద అనిపిస్తున్నది మన కరీంనగర్ సార్లే సీనియర్ టీచర్స్ కట్టా రవీంద్రచారి సార్ అట్లాగే రమణారెడ్డి సార్ ఇంకో ఇద్దరు సార్లు ఉన్నారు రమేష్ కుమార్ సార్ అలాగే చారి సార్ వారి మాటల్లో విందాం కోర్సు గురించి చాలా సంతోషం ఈరోజు 2 సంవత్సరాల ఎంఎస్సి సైకాలజీ కోర్స్ ఈరోజుతో పూర్తయిపోయింది మొన్ననే థియరీ ఎగ్జామ్స్ కూడా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉన్నాం ఈరోజు కరీంనగర్ మిత్రులందరితో కలిసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా హాజరు కావడం జరిగింది ఈరోజుతో అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి లెర్నర్ సెంటర్ నుంచి ఈరోజు 2వ సంవత్సరం లాస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఈరోజు హాజరయ్యాం అందరం కూడా చాలా బాగా రాశాం చాలా సంతోషం ఒక కోర్సు ఎంఎస్సి సైకాలజీ ఒక డిగ్రీ అందుకోబోతా ఉన్నాం గత 2 సంవత్సరాలు ఎన్నోసార్లు యూనివర్సిటీకి వచ్చినప్పటికి కూడా ఈరోజు చివరి రోజుగా మరి ప్రాక్టికల్ ఎగ్జామ్ను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ కరీంనగర్కు తిరుగు ప్రయాణం చేయబోతా ఉన్నాం ఇందులో సహకరించిన మిత్రులందరూ కరీంనగర్ మిత్రులు ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అని అంటారు ఎంఎస్సి సైకాలజీ సెకండ్ ఇయర్ను ఈరోజు ప్రాక్టికల్ ఎగ్జామ్స్తో పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు కరీంనగర్ స్టడీ సెంటర్ నుండి 3rd బ్యాచ్ విద్యార్థులందరము ఈరోజు ప్రాక్టికల్ ఎగ్జామ్లో పాల్గొనడం జరిగింది ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో కూడా పార్ట్ ఏ పార్ట్ బి వైవాలతో
వైవా అనేటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా సంతృప్తికరంగా ఎగ్జామ్ను రాయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంఎస్సి సైకాలజీ పట్టాను పొందబోతున్నటువంటి సందర్భంలో చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎంఎస్సి సైకాలజీ పూర్తి చేసిన వెంటనే మాకు విద్యార్థులకు కౌన్సిలింగ్ తీసుకునేటువంటి అర్హత కూడా వస్తుంది కాబట్టి పలు పాఠశాలలు అదేవిధంగా పలు జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు విశ్వవిద్యాలయాలలో కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్ తరగతులను నిర్వహించడానికి అర్హత వస్తుంది. అదేవిధంగా ఈ ఎంఎస్సి సైకాలజీ పూర్తి చేసిన తర్వాత భవిష్యత్తులో దీనిలో ఎంఫిల్ అదేవిధంగా పిహెచ్డి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇదే తరుణంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేటువంటి కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. మన కరీంనగర్ నుండి పెద్ద ఎత్తున ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ కోర్సులో చేరడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈరోజు ఎంఎస్సి సైకాలజీ చేయడం అనేది మన నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎందరో విద్యార్థులను మార్చడానికి ఎందరో విద్యార్థుల కౌన్సిలింగ్ ఇవ్వడానికి మా విజ్ఞానం అంతా తోడ్పడుతుందని ఆకాంక్షిస్తున్నాను. నేను మాట్లాడుతున్నది కంకణాల రామరెడ్డి, జన విజ్ఞాన వేదిక నేషనల్ వైస్ ప్రెసిడెంట్, కరీంనగర్. స్కూల్ అడ్రస్ ఇప్పుడు స్కూల్ అడ్రస్? నేను కంకణాల రామరెడ్డి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జెడ్పిహెచ్ఎస్, చాకుంట. ఎంఎస్సి సైకాలజీ కోర్సులో భాగంగా మేము ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ యొక్క సెంటర్ లెర్నర్ డిస్టెన్స్ సెంటర్కి రావడం జరిగింది. సాధారణంగా ప్రతి వ్యక్తి ఒక విద్యాభివృద్ధి అనేది సర్వసాధారణము. అందులో భాగంగా చాలా కోర్సులు ఉంటా ఉంటాయి, కానీ ఈ యొక్క ఎంఎస్సి సైకాలజీ కోర్సుకి ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. ఎందుకంటే ప్రతి కోర్సు అనేది ఇక్కడ విద్య అభివృద్ధికి సమానం. రెండవది ఇందులో భాగంగా ఏంటి ఇక్కడ అంటే ఈ యొక్క ఎంఎస్సి సైకాలజీ ఒక వ్యక్తి యొక్క మానసిక సమస్యలకి మానసిక సమస్యలని తగ్గించే యొక్క కోర్సే ఇక్కడ ఎంఎస్సి సైకాలజీ. అంటే ఇక దీన్ని మన విజ్ఞాన శాస్త్రం అంటూ ఉంటాం, మానసిక శాస్త్రం అంటూ ఉంటాం ఇక్కడ. అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చే మార్పులకి మారు పేరే ఈ యొక్క మన విజ్ఞాన శాస్త్రం. ఆ యొక్క కోర్సును ఈ రోజుతో మేము ఈ యొక్క 2 సంవత్సరాల కోర్సుని విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు యొక్క ప్రాక్టికల్స్కి అటెండ్ అయ్యి ఆ యొక్క ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కోర్సు పూర్తి చేయడానికి మాకు సహకరించిన ఆ యొక్క కరీంనగర్ మిత్రులకి, ఇక్కడ ఉన్న ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీకి, ఇతర మిత్రులకు అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ సమాజ అభివృద్ధి కోసమే. ఇక్కడ అంటే సమాజంలో ఉన్న క్షణిక ఆవేశాలని దూరం పెట్టడానికి, తర్వాత ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన వ్యక్తి వికాస దశలకు సంబంధించి, ఒక వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలని అభివృద్ధి చెందడానికి, ఒక వ్యక్తికి నార్మల్గా ఏమంటూ ఉంటాం ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అంటే అందులో ఇక్కడ ఆర్థిక విషయాలు ఉంటూ ఉంటాయి, కుటుంబ విషయాలు ఉంటూ ఉంటాయి, భౌతిక విషయాలు ఉంటూ ఉంటాయి, సామాజిక విషయాలు ఉంటూ ఉంటాయి. అత్యంత ముఖ్యమైన అంశం ఏంటిది ఇక్కడ అంటే మానసిక విషయాలు. ఒక వ్యక్తి మానసికంగా బాగుంటే ఆ వ్యక్తి అన్ని రంగాలలో రాణించే యొక్క శక్తి అనేది వస్తూ ఉంటుంది. భౌతిక వికాసం ముఖ్యము, దాంతోపాటు మానసిక వికాసం అనేది అత్యంత ముఖ్యమైనది. మనసు బాగుంటేనే ఒక వ్యక్తి ఒక పని చేయగలుగుతూ ఉంటుంది. ఆ మనసు బాగుండడానికి ఉన్న కోర్సే ఈ యొక్క ఎంఎస్సి సైకాలజీ, మన విజ్ఞాన శాస్త్రం. ఆ యొక్క శాస్త్రాన్ని విజయవంతంగా పూర్తి చేసి మేము మాకు వచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని సమాజ సేవకు వాడుకుంటాము అని అనుకుంటూ ఈ యొక్క కోర్సు పూర్తి చేసిన తర్వాత అండ్ భవిష్యత్తులో కూడా మిగతా కోర్సులు చేయడానికి కూడా మాకు ఆ యొక్క విల్లింగ్ అనేది ఉన్నది. సో ఆ యొక్క ఈ యొక్క ఉన్న జ్ఞానాన్ని సమాజానికి అర్పిస్తాము, సమాజ అభివృద్ధిలో బాగా పంచుకుంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా సైకాలజీ మిత్రులు మరియు స్నేహితులు అందరికీ ఈరోజు ఎంతో హ్యాపీగా ఉందంటే, ఫస్ట్ నేను సైకాలజీ అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఎవరున్నారు ఏందో ఏం తెలియదు, ఒంటరిగా అని అనుకున్నా. థియర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా అట్లా ఫీల్ అయినా. 2-3 రోజులలో అందరు పరిచయం అయిపోయారు, ఒక ఫ్యామిలీలాగా జరిగిపోయింది. ప్రతి ఒక్కరు ఈ ఏజ్లో కూడా ఇంత ఫ్రెండ్షిప్ కలగడం అనేది నాకు ఆనందంగా అనిపించింది. ఇంకా సైకాలజీ విషయంలోకి వస్తే ప్రాక్టికల్ క్లాసెస్ అనేవి చాలా ఎఫిషియెంట్గా ఉండే, దాని ద్వారా కూడా చాలామంది మిత్రులను ఏర్పరచుకోవడం జరిగింది. సైకాలజీ ఒక నాకు ఒక కాలేజీ లైఫ్ను తిరిగి ఇచ్చినట్టు అయిపోయింది. కానీ థ్యాంక్స్ టు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా
సైకాలజీ ఎడ్యుకేషన్ అందిస్తుంది. చాలా యూనివర్సిటీలు ఎంఏ సైకాలజీ అందిస్తున్నప్పటికీ అంబేద్కర్ ఉపేన్ యూనివర్సిటీ ఎంఎస్సి సైకాలజీ అందించడం చాలా మనం అదృష్టవంతం. మరియు ఇందులో ప్రాక్టికల్స్ అనేవి చాలా పకడ్బందీగా నిర్వహించడం, ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాకుండా చూసుకునే విధంగా ప్రణాళిక ఏర్పరిచిన అంబేద్కర్ ఉపేన్ యూనివర్సిటీకి ఆడటం. అదేవిధంగా ఇలా నేను చాలా నా కాలేజీ లైఫ్ను తిరిగి పొందినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరు ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు, సబ్జెక్టు లెర్నింగ్ను పక్కన పెడితే స్నేహము కాలేజీ లైఫ్ అందినట్టు అనిపించింది. ఈరోజు నాది ప్రాక్టికల్తో పూర్తిగా అయిపోయినందుకు కొంచెం ఆనందంగా ఉన్నప్పటికీ మళ్ళీ బాధ కలుగుతుంది. అందరినీ మిస్ అయిపోతున్న వీళ్ళందరినీ ఎప్పుడు కలుసుకునే అవకాశం ఉంటుందో ఉండదో అని. కానీ ఒకటే ఇదైపోయింది, కొద్ది పెద్ద ఎత్తున సెమినార్ నిర్వహిస్తాం అనుకున్నారు కానీ అది సక్సెస్ కాకపోవడం అనేది ఒకటి బాధాకరం. థ్యాంక్ యూ.